అధికారులు ప్రభుత్వం సూచించినట్టు ఖాళీ చేయాలి. ఎక్కడైనా కల్వర్ట్లు గాని బ్రిడ్జిలు గాని డేంజరస్ పరిస్థితుల్లో ఉంటే వాటిని కూడా వెంటనే గుర్తించి మీరు చెప్పినట్టైతే వాటిని కూడా సీల్ చేస్తాం. వాటి వల్ల కూడా నష్టం రాకుండా చూసుకోవాలి. అదే విధంగా ఎక్కడైనా చెరువు గాని ఏదైనా వాటర్ బాడీ గాని గండిపడే ప్రమాదం ఉంటే వాటిని కూడా మేము గుర్తిస్తున్నాము. వాటిని కూడా తప్పకుండా లోతట్టు ప్రాంతాలు గాని జలమయమయ్యే ప్రాంతాలు గాని ఉంటే ప్రాణ నష్టం లేకుండా ఆ విషయంలో కూడా బాధ్యత తీసుకుంటాం. తదనంతరం కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టంగానే సహజంగా చేసే పని ఏమంటే వ్యాధులు ప్రబలకుండా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారితో కలిసి సంయుక్తంగా అంటురోగాలు రాకుండా వ్యాధులు ప్రబలకుండా వాటర్ కంటామినేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా డిఎంహెచ్ఓలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు హెల్త్ డిపార్ట్మెంటు మరొకవైపు మున్సిపల్ డిపార్ట్మెంటు మరొకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఫీల్డ్లో ఉన్నాము. అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధంగా నాయకుల మాటలు ఉండాలి తప్ప ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా నాయకుల మాటలు ఉండాలి తప్ప స్థైర్యం దెబ్బతీసే విధంగా ఎవరూ మాట్లాడవద్దని దయచేసి విజ్ఞప్తి చేస్తూ గవర్నమెంట్ ఈజ్ ఆన్ హై అలర్ట్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీల్ డీల్ విత్ ఇట్ వీఆర్ ఫుల్లీ గేడ్ అప్ థ్యాంక్ యూ 14 బ్రిడ్జిలు మంజూరు చేశాం బ్రదర్ 14 బ్రిడ్జిలు మంజూరు అయినాయి కన్స్ట్రక్షన్ ఇంకా మొదలవ్వలేదు అందులో ఒక 5 టెండర్లు పూర్తయినాయి మిగతాయి కూడా జరగాలి వాస్తవం మీరు చెప్పేది పైన మూసీకి మనకు గండిపేట చెరువు తర్వాత హిమాయత్ సాగర్ నిండడం వల్ల గేట్లన్నీ ఎత్తడం జరిగింది నీళ్ళు వస్తున్నాయి కరెక్టే మీరు చెప్పేది కానీ రెగ్యులేట్ చేస్తున్నాము మానిటర్ చేస్తున్నాము ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ కూడా మానిటర్ చేస్తున్నాము బ్రిడ్జెస్ కడతాము 14 బ్రిడ్జిలు కడతాం మూసీని కూడా బాగు చేస్తాం ఇది మళ్ళీ చేయబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మీకు నాకు ఎవరికి అనుమానం వస్తుంది ఇప్పటికే ఖాళీ చేయించాము చాలా చాలా ప్రొయాక్టివ్గా ఫిబ్రవరి మార్చిలోనే ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము ఉడిక తీసే కార్యక్రమం కానీ శిథిలావస్థలో ఉన్న బిల్డింగులు ఖాళీ చేసేది కానీ ఫిబ్రవరి మార్చిలోనే చేస్తాం కొత్తగా సెల్లర్లు తవ్వనివ్వం మాన్సూన్లో రోడ్ కట్టింగ్కి పర్మిషన్ ఇవ్వం ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ప్రొయాక్టివ్గా చేస్తున్నాం కాబట్టి ఇంత వర్షాలు పడ్డా ఇప్పటివరకు ఎక్కడ మీకు తీవ్రమైన నష్టం లేదు మీరు గత సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చి చూడండి అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూడండి అప్పటికి ఇప్పటికి ఇంత వర్షం ఇంత తీవ్రంగా పడుతున్నా ఇదివరకు ఉన్న పరిస్థితులు లేవు ప్రొయాక్టివ్గా అవసరమైతే విద్యాలయాలను కూడా మీరు ఇంట్లో ఉండండి పిల్లల్ని అసౌకర్యం పాలు కావద్దని చెప్పి అవి కూడా స్విచ్ ఆఫ్ చేశాం తద్వారా ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఎంత అప్రమత్తంగా ఉందో దాన్ని బట్టి చెప్పండి ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ఆ రోడ్డు బాగా చేస్తాము వరంగల్ నగరంలో తీవ్రంగా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడే నేను మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వెళ్ళాలని ఆదేశించాను అవసరమైతే రేపు నేను కూడా వెళ్ళొస్తాను నాకు బ్రదర్ నేనేమన్నా అంటే కడెం ప్రాజెక్టు గురించి అక్కడ ఉన్న పరిస్థితి గురించి నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు అవగాహన లేని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడకూడదు నేను మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల గురించి చెప్పగలను హైదరాబాద్ గురించి చెప్పగలను కానీ కడెం ప్రాజెక్టు గురించి నాకు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు తెలియనప్పుడు మాట్లాడడం